హలో అండి, అందరు అలా ఉన్నారు. వెల్కమ్ టు వి బ్లాగ్స్ ఇన్ యుఎస్ఏ. సో ఇవాళ బ్లాగ్ చాలా 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 ప్రత్యేకమైంది, ఎందుకంటే ఇవాళ శ్రీకృష్ణ పరమాత్ముడి మన జగన్నాథ రథయాత్రని నేను ఈ బ్లాగ్లో మీకు చూపిస్తున్నాను. సో ప్లీజ్ చూసి అందరూ ఎంజాయ్ చేయండి. కొంచెం అక్కడక్కడ నాయిస్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఎందుకంటే నేను అక్కడున్న కొన్ని వాయిస్ల్ని అక్కడున్న కీర్తనల్ని యాజ్ ఈజీగా పెట్టేశాను. సో చూడండి, కొన్ని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. బేసిక్గా ఇక్కడ చాలామంది చాలా ఎఫర్ట్తో చేశారు, చూడండి బాగా అనిపిస్తుంది. ఈ రథయాత్ర మిషిగన్ స్టేట్లో ట్రాయ్లో జరిగింది. ఇది ఇయర్లో 2 రథయాత్రలు జరిగినాయి, ఇది 2 రథయాత్ర అన్నమాట. ఒకటి చాలా పెద్దది, ఇక్కడ నోవా అని చెప్పి ఇంకో ప్లేస్ ఉంది, అందులో జరిగింది. అది కాకుండా ఇది సెకండ్ది అన్నమాట, ట్రాయ్లో. సో ఇక్కడ శ్రీ నిత్యకృష్ణ ప్రభుజీ గారి బ్లెస్సింగ్స్తో అండ్ వారి ఆధ్వర్యంలో ఇది జరిగిందనమాట. సో చాలా బాగా చేశారు, డ్యాన్సులు కానీ అండ్ ఈవెంట్ మొత్తం అసలు ఫ్లాలెస్గా జరిగింది, అంతా కృష్ణుడి బ్లెస్సింగ్స్ అన్నట్టుగానే జరిగింది. అండ్ వాళ్ళ ఆర్గనైజింగ్కి కానీ అండ్ వాళ్ళ శ్రద్ధకి కానీ చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. కృష్ణ ప్రభుజీ గారు స్టార్ట్ చేస్తున్నారనమాట, ఆయన హారతి అవన్నీ ఇచ్చి. అండ్ ఇక్కడితో రథయాత్ర స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదేంటంటే ఇది ఈ గ్రౌండ్ చుట్టూతా రథయాత్ర జరిగి అండ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తారు. వచ్చిన తర్వాత ఇంకొన్ని కార్యక్రమాలు ఫాలోడ్ బై లంచ్ అన్నమాట. సో ఇది ఇస్కాన్ డెట్రాయిట్ ఆధ్వర్యంలో జరిగిందనమాట. ఇవి వీకెండ్ జరిగింది ఈవెంట్. సో ఈ వీకెండ్ జరగటం వల్ల చాలామంది ఫ్యామిలీస్తో సహా వచ్చారు. అండ్ ఇక్కడున్న లోకల్లో డెట్రాయిట్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది ఫ్యామిలీస్ మిస్ కాకుండా చాలామంది వచ్చారు. అండ్ మేము అడగంగానే వెళ్ళి ఇలా ఈవెంట్ ఉందండి, మీరు అందరు రావాలి అంటే మేము లాస్ట్ టైం దానికి కూడా వచ్చామండి, ఇప్పుడు ఇక్కడ కూడా వస్తాము అని చెప్పి చాలామంది సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. సో ఇలాంటి కార్యక్రమాలకి ఏంటంటే మనం వీకెండ్స్ కూడా రిలాక్స్ అవుతున్నామని మనం కూర్చోకుండా ఎప్పుడైనా మనం ఇట్లాంటివి వెళ్తేనే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ బేసిక్గా నేను వీకెండ్కి వెళ్ళను, కానీ ఈ వీకెండ్ ఈ ఈవెంట్కి వెళ్ళటం వల్ల నాకు నిజంగా చాలా పీస్ వచ్చింది, ఇన్నర్ పీస్. సో ఈ ఈవెంట్కి నన్ను పిలిచి అండ్ నేను వెళ్ళి ఇవన్నీ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా ఈ ఈవెంట్ అయ్యేసరికి ఒక 750 మంది దాకా వచ్చినారని విన్నాను. సో వాళ్ళు అలాగనే ప్లాన్ చేసుకున్నారు, భోజనాలు, పిల్లలకి ఐస్ క్రీమ్స్, పాప్స్టికల్స్ అండ్ ఇంకా వాటర్ బాటిల్స్ అలా చాలా ప్లాన్ చేశారు. అంటే పెద్దవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని వాళ్ళకి బెంచీలు కుర్చీలు అన్నీ రెడీ చేసి పెట్టారు. అలా ఆ రకంగా చూసుకుంటే ఇది చాలా బాగా ఆర్గనైజ్ చేసినట్టు అండ్ చాలా క్లీన్ ఈవెంట్. అండ్ వచ్చిన భక్తులు కూడా చాలా ప్రశాంతంగా వాళ్ళు కూడా రథయాత్రని చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. సో మోస్ట్లీ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము భోజనాలు చేసి ఇక బయలుదేరి ఇంటికి వచ్చేసామన్నమాట. ఎందుకంటే మేము ఆర్గనైజ్ చేయడానికి మేము కూడా పొద్దున 8 వెళ్ళి ఆ స్టేజ్ డెకరేషన్స్ అవన్నీ చేసి అండ్ అప్పటికే బాగా ఎండ భయంకరంగా ఉంది.
అలసిపోయాం, ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చేసాం అన్నమాట. సో అలా మా రథయాత్ర బాగా జరిగింది అండ్ శ్రీకృష్ణ పరమాత్ముడి బ్లెస్సింగ్స్ మాకు బాగా దొరికినాయి. సో చాలా హ్యాపీ అండి. ఇప్పటివరకు నా ఛానల్ చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కృష్ణం వందే జగద్గురు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. అండ్ మర్చిపోకుండా ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్స్టాగ్రామ్ ఆల్సో.